హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇదేదో సంథింగ్ స్వీట్లా ఉందే, కానీ మొత్తం డ్రై ఫ్రూట్సే కనిపిస్తున్నాయి అనుకోకండి. ఏం కాదు, రవ్వ కేసరి చేసుకోబోతున్నాం. సో చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్స్ వరకు ఘీ వేసేసుకుని, అది హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు సన్నగ చాప్ చేసుకున్న బాదం పప్పు, ఇంకా 1 కప్ జీడిపప్పు, 1 కప్ కిస్మిస్ కూడా వేసేసుకుని దోరగా వేయించేసుకోవాలి. సో చూడండి, మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకో 2 స్పూన్స్ ఘీ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, 2 కప్స్ వరకు సూజీ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ అనేది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కేసరి పొడిపొడలాడుతూ వస్తుంది. సో చూడండి, కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినేలా ఉంటే ఇంకొక 1/2 కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేటట్టుగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి, యెల్లో కలర్. సో ఇప్పుడు వాటర్ అనేది మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టదు, కాకపోతే దగ్గరికి పడిపోతూ ఉంటుంది. షుగర్ వేసేసుకున్నాం కదా, సో ఇట్లా కలిపేస్తూ మధ్య మధ్యలో 1-2 స్పూన్స్ వరకు ఘీ అనేది యాడ్ చేసేసుకుంటూ మనము దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2 స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇంకొక 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసేయాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసేయాలి. సో మనకి టెక్స్చర్ అనేది ఇలా వచ్చింది కదండి, మనకి ఇలా వస్తే సరిపోయిద్ది అన్నమాట. సో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఇది హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు తినేటప్పుడు మాత్రం ఇది పొడిపొడలాడుతూ వస్తుంది, అండ్ నెయ్యి కూడా మనకి నోటికి అంటదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.